ఈరోజు తారక రత్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవ్వరితో ఎటువంటి వివాదాలు కానీ ఏమన్నా అక్కడ చూడం. అందరినీ పేర్లు పెట్టి వరుసలు పెట్టి మేము సినిమా చేశాము. మంచి సీన్స్ వచ్చాయి, బాగా వచ్చాయి, చాలా మెచ్చుకుంటున్నారమ్మా అందరూ, మిమ్మల్ని బాగా చేశారు అని. కృష్ణ భగవన్ గారు నా సీన్ బాగా పండేటప్పుడు చాలా జోవియల్గా అమ్మ అక్క ఇలాంటి రిలేషన్స్తో అందరినీ పిలుస్తూ ఉంటారు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఎప్పుడు కనిపించిన అదే ఆప్యాయత అభిమానులతో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచి మనిషి, 23 రోజులుగా ఎదురు చూసాం. చక్కగా అందరం మళ్ళీ కలిసి ఆయన మంచి భవిష్యత్తు ఉంది కదా అనుకునేసరికి, శివరాత్రి రోజు శివయ్యకి మంచి వాళ్ళంటే ఇష్టమేమో శివోహం అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా బాధాకరం, మంచి వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులని ఆ కవి అందుకే అన్నారేమో. తారక రత్న గారు లాంటి మంచి భవిష్యత్తున్న హీరోని కోల్పోవడం ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు, చాలా తట్టుకోవడం కష్టంగా ఉంది. 40 సంవత్సరాలు ఒక తమ్ముడు అంత చిన్న వయసులో ఏమో అంత తొందరపడి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడో అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఎదురు చూసేవాళ్ళం అప్డేట్ కోసం, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, రేపు వస్తుంది, కోలుకుంటున్నారు, కోలుకుంటున్నారంట. చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.